ఎక్కడ పెట్టుకున్నాము? ఇది అసెంబ్లీ ప్రెమిసెస్లో. గత ప్రభుత్వాలు కూడా, గత సభలు కూడా ట్రైనింగ్ క్లాసులు పెట్టారు. ఉదాహరణకు పోయినసారి ట్రైనింగ్ క్లాస్ పెట్టుకున్నట్లయితే 5-స్టార్ హోటల్లో ఎంతో ఖర్చు పెట్టి పెట్టిన క్లాసెస్ అన్నమాట. ఈరోజు చాలా సింపుల్గా, చాలా స్పార్టన్గా, ఎందుకంటే మనం వాడే ప్రతి ఒక్క రూపాయి కూడా, ఈరోజు ద లీడర్ ఆఫ్ ద హౌస్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే, ఎవ్రీ రూపీ దట్ వి స్పెండ్ ఈజ్ పబ్లిక్ మనీ. పబ్లిక్స్ మనీ అంటే ట్యాక్స్ పేయర్స్ మనీ. ట్యాక్స్ పేయర్స్ మనీ అనేది మనం ఖర్చు పెట్టేటప్పుడు వీఆర్ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్. సొంత డబ్బులు మనం ఎట్లయినా ఖర్చు పెట్టుకోవచ్చు, అదే వేరే విషయం. 5-స్టార్ హోటల్స్ పెట్టుకోవచ్చు, 7-స్టార్ హోటల్స్ కూడా పెట్టుకోవచ్చు. కానీ పబ్లిక్ మనీ అనేది ఖర్చు పెట్టేటప్పుడు మాత్రము ప్రతి రూపాయి కూడా వీఆర్ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్. కాబట్టి ఈరోజు యాజ్ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్, చాలా గర్వంగా ఉంది దట్ ఈరోజు పబ్లిక్ మనీ అనే దానికి, ఒక కాన్సెప్ట్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ మనీ, పబ్లిక్ మనీ అనే దానికి గౌరవ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి ఒక్కరికి అర్థం కావాలనే ఉద్దేశంతో ఇంత సింపుల్గా, స్పార్టన్గా, పద్ధతిగా కండక్ట్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, తద్వారా ఎందుకంటే కొంతమంది అనుకోవచ్చు అనమాట, ఏందో చాలా సింపుల్గా పెట్టేసినారు ఇక్కడ ఏదో అసెంబ్లీ కమిటీ హాల్లో, ద రీజన్ బిహైండ్ దట్ ఈస్ ద రెస్పెక్ట్ ఫర్ పబ్లిక్ మనీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి దీంతో పాటు రాజకీయంగా కూడా, జనరల్గా ఎప్పుడైనా కానీ రాజకీయంగా, వాట్ ఎవర్ బిగిన్స్ విత్ ఫియర్ యాక్చువల్లీ ఎండ్స్ ఇన్ అ ఫాలీ. ఏదన్నా కానీ మనం భయంతో ఏదైతే మొదలు పెడతామో ఎప్పుడు కూడా తప్పు అవుతుంది. దీనికి కూడా ఒక నిదర్శనము ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. లీడర్ ఆఫ్ ద హౌస్ కాబట్టి వాట్ బిగాన్ యాజ్ అ జర్నీ ఆఫ్ ఫియర్లెస్ ట్రావెల్, ఈరోజు ధైర్యంగా ఓన్లీ నిజాన్ని నమ్ముకొని పద్ధతిగా సిస్టమేటిక్గా ఎటువంటి తప్పు లేకుండా మనం మాట్లాడాలి సభలో అనే పద్ధతితో వచ్చినామో, అది ఇంత దూరం ఈరోజు వరకు తెచ్చిందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, మరి పెద్దలు గౌరవ పెద్దలందరూ కూడా ఎంతోమంది ఈరోజు రేపు దే ఆర్ గోయింగ్ టు ఇంపార్ట్ నాలెడ్జ్, వాట్ ఎవర్ మనకు తెలియజేసేదంతా కూడా రూల్స్ గురించి, ప్రొసీజర్స్ గురించి, బిహేవియర్ గురించి, సో దట్ అల్టిమేట్లీ ప్రతి ఒక్క లెజిస్లేటర్ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి లెజిస్లేటర్ కావాలని. ఈరోజు వాస్తవానికి పార్లమెంట్ చూసినట్లయితే గుడ్ లెజిస్లేషన్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఓన్లీ బికాస్ ఆఫ్ 3 స్టేట్స్, బెంగాల్, ఒరిస్సా అండ్ కేరళ. డిస్కషన్ అంతా జరుగుతుండేది కేవలం ఎంపీస్ ఫ్రమ్ దీస్ 3 స్టేట్స్. అట్లా కాకుండా మన రాష్ట్రం నుంచి కూడా లెజిస్లేటర్స్ కానీ, పార్లమెంటేరియన్స్ మాన్ ఆ స్థాయికి ఎదిగి భారతదేశంలో ఏదన్నా కానీ చట్టం రూపకల్పన జరిగేటప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండే లెజిస్లేటర్స్ అండ్ పార్లమెంటేరియన్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ అనే స్థాయికి మనకు తీసుకురావాలని చెప్పి మీ అందరూ కూడా వినయం కోరుతూ, మరొకసారి కూడా పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. శాసనసభ్యుల ట్రైనింగ్ క్లాసెస్కు ఈరోజు వేదికపై ఉన్నటువంటి గౌరవనీయులు, మన సభానాయకులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి, అలాగే కౌన్సిల్ చైర్మన్ షరీఫ్ గారికి, మన అసెంబ్లీ లెజిస్లేటివ్ అఫైర్స్ సెక్రటరీ బాలకృష్ణమాచారి గారికి, ఈరోజు ఇక్కడికి క్లాసులకి హాజరైనటువంటి మంత్రివర్గ సభ్యులకు, శాసనసభ్యులకు అందరికీ ఈ శిక్షణా తరగతులు ఫలానా తారీఖుల్లో పెడుతున్నామనగానే ఎన్ని పనులున్నా ఇది ఒక ఇంపార్టెంట్ అసైన్మెంట్గా భావించి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అసైన్మెంట్ ఫర్ ఎ లెజిస్లేటర్. ఇందులో 70 మంది పైగా న్యూ కమర్స్ ఉన్నారు, కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళకి మంచి ఉత్సాహం ఉంటుంది, శాసనసభలో వాళ్ళ సమస్యల్ని శాసనసభ ద్వారా వినిపించాలని, దాంట్లో పోటీతత్వం ఉంటుంది. అలాంటి సందర్భాల్లోనే శాసనసభాపతిగా హౌస్ను కంట్రోల్ చేసేందుకు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇవన్నిటి మీద మనం సభని ఆర్గనైజ్డ్గా మనం రన్ చేయాలనుకునేటప్పుడు దెర్ ఇస్ ఎ బిజినెస్ అజెండా సెట్ చేస్తాం, బిజినెస్ వస్తుంది. అన్నిటికంటే ఇవాళ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఉన్నాయి.
రూల్స్ అండ్ ప్రొసీజర్స్ని మనం అబ్జర్వ్ చేయకపోతే సభలో పాండమోనియం వస్తుంది, గందరగోళం వస్తుంది. సభ మనం క్రమశిక్షణగా నడవాలంటే ఈ శిక్షణా తరగతుల్లో అవుట్కమ్ చాలా వస్తుంది, మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది. కాబట్టి మనం ఈ రెండు రోజులు కూడా నిష్ణాతులైనటువంటి పార్లమెంటరీ ప్రొసీజర్స్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా తెలుసున్నటువంటి వ్యక్తులతో మనందరికీ ఆ విషయాలు తెలియచేస్తారు. వాళ్ళకు కూడా సబ్జెక్ట్స్ టైమింగ్స్ కేటాయించడం జరిగింది. ప్రజాస్వామ్యం బలంగా బలపడాలంటే శాసనసభ చర్చలు అర్థవంతంగా జరగాలి. అవి అర్థవంతంగా శాసనసభలో జరగాలంటే నిర్వహణ విజయవంతం కావాలి, శాసనసభ నిర్వహణ విజయవంతం కావాలి. ఆ నిర్వహణ కోసం మనకి స్పష్టమైనటువంటి అజెండా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. చాలామంది కొత్త సభ్యులు ఉత్సాహంగా లేచి అవకాశం కోసం ప్రయత్నం చేస్తారు. మీరు బాగా అల్లరి చేస్తే ఏంటి అల్లరి చేస్తున్నారని ఒక అవకాశాన్ని ఇవ్వగలమేమో, కానీ మీకు మీ స్పెసిఫిక్ టైంలో ఈ టైం కేటాయించే మాట్లాడగలిగే అవకాశాన్ని కోల్పోతారు. అందుకే మనకి సభలో ఏ ఫోరంలో మనం సబ్జెక్టుకి వస్తే మనకు అవకాశం దొరుకుతుంది. షార్ట్ నోట్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, కాలింగ్ అటెన్షన్ మోషన్స్ ఉన్నాయి, స్టారుడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మీరు ఎక్సర్సైజ్ చేయాలి. మీ నియోజకవర్గం సమస్యలను మేము ఇక్కడికి వచ్చి మేము బుల్డోస్ చేసి ఛాన్స్ తీసుకుంటామంటే కష్టం. ఒకవేళ తీసుకున్నా మీరు దానికి పెద్దగా టైం ఉండదు, మీరు ఆ సమస్యలను మీరు ఎక్స్పోజ్ చేయలేరు. ఒక ప్రాపర్ ఫారంలో నోటీస్ ఇచ్చి అది అడ్మిట్ అవుతే మీకు స్పెసిఫిక్ టైం దొరుకుతుంది, మీరు తప్పనిసరిగా మీరు మాట్లాడగలిగే అవకాశం మీకు దొరుకుతుంది. దానివల్ల మీకు సభలో మంత్రివర్గం ఉంటుంది, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంటారు, తద్వారా సభ ద్వారా సమస్యలను వాళ్ళకి తెలియచేస్తూనే మీ ప్రజలకు కూడా శాసనసభలో ఫలానా సబ్జెక్టు మీద నీటిపారుదల మీద అడిగారు లేదు, ఎడ్యుకేషన్ మీద అడిగారు, ఇవన్నీ కూడా మీరు ప్రజలకు తెలుస్తారు. మా శాసనసభ్యులు శాసనసభలో చక్కగా మాట్లాడారు అనేటువంటి మంచి పేరు ఉంటుంది. రెండవది పద్దుల మీద చర్చ చాలా ముఖ్యమైనటువంటిది, దాని మీద మీ ఎక్కువ టైం మీరు తీసుకోవచ్చు. బిల్స్ మీద ఉంటాయి, వీటన్నిటి మీద కూడా మీరు సమయాన్ని మీరు అడిగి తీసుకున్నటువంటి సమయం అది. కాబట్టి మీరు అర్థవంతంగా మాట్లాడగలుగుతారు. శాసనసభలో మన ప్రవర్తనే, మన హుందాతనమే రేపు మళ్ళీ మీ నియోజకవర్గాల్లో మీ గౌరవాన్ని పెంచుతుంది. అందుకు దయచేసి ఇది మాత్రం మీరు పూర్తిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సమస్యల పరిష్కారానికి ఒక ఫారంలో మీరు వస్తే తప్పనిసరిగా అది అడ్మిట్ చేస్తాం. దానికి అన్నింటికీ కూడా ప్రొసీజర్స్ ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సభాకాలాన్ని వినియోగించుకోండి, మంచి శాసనసభ్యులుగా మీరు పేరు తెచ్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఇది. ఈ తరగతుల్లో అవి ఏ విధంగా రావాలన్నటువంటిది మీకు అందరికీ తెలుస్తుంది. అదే సమయంలో సభలో వ్యూహ ప్రతివ్యూహాలు ఉంటాయి, దానికి ముఖ్యమంత్రి గారు సభానాయకుడిగా మనకు ఒక డైరెక్షన్ ఇస్తారు. లెజిస్లేటివ్ ఎఫైర్స్, చీఫ్ విప్స్, విప్స్ ఇవన్నంతా ఉన్నారు. ఎమ్మెల్యేస్ను కోఆర్డినేట్ చేయాలి, ఏ సబ్జెక్ట్ని ఎప్పుడు వ్యూహాత్మకంగా మనం సభలో పరిచయం చేయాలి అన్నటువంటి దాన్ని కూడా మనం నిశ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అది. తర్వాత సభా సమయాన్ని వృధా చేయకండి, ఎందుకంటే మనం సాలీన సంవత్సరానికి 150 కోట్లు ఖర్చు పెడుతున్నాం. గంటకి ఒక రోజు దానికి 600,000 అవుతుంది అది. అందుకే ఇక్కడ ఒక ఆయన చెప్పినటువంటి సే, ఎవ్రీవన్ వాంట్స్ టు లైక్ ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ ది స్టేట్, దే ఫర్గెట్ దట్ ది స్టేట్ వాంట్స్ టు లివ్ ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ ఎవ్రీవన్. ఈ టైం అన్నటువంటిది
మనం కిల్ చేయకండి, వృధా చేయకండి, అనవసరంగా దాన్ని మనం చేసుకుంటే. మనం ట్రెజరీ బెంచెస్లో ఉన్నాం, మనం ప్రభుత్వంలో ఉన్నాం, మనం సభని నడిపించాలా? కాబట్టి మీరు ఎంత పర్ఫెక్ట్గా, ఎంత సిస్టమేటిక్గా, క్రమశిక్షణతో సభలో మీ సమస్యల మీద మీరు ఫోరంలో రాగలిగితే అంత చక్కగా సభ గతంలో జరిగిన సభకి, ఈ సభకి క్లియర్గా ఆ వ్యత్యాసం తెలియాలి. ప్రజలు దీని మీద చర్చించుకోవాలి. బ్రహ్మాండంగా నడుపుతున్నారు ఆ సభని, శాసనసభ్యులు కూడా బాగా ప్రజెంట్ చేస్తున్నారు ఆ సబ్జెక్ట్ని అనేది. అందుకే జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు, మనకి రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థ అయితే వచ్చింది కానీ రాజకీయ ఆర్థిక వ్యవస్థ రాలేదు అని. ఆ ఆర్థిక వ్యవస్థ కోసం మనం శాసనసభలో ఒక మంచి శాసనాల ద్వారా తేవలసినటువంటి అవసరం ఉంది. ఆ ఆర్థిక వ్యవస్థ అన్నటువంటిది బలహీనులకి బలవంతులకి సమానమైనటువంటి అవకాశాలు అవి రావాలి. అవి రావాలంటే శాసనసభ ఖచ్చితంగా అటువైపుగా చర్చలు కొనసాగాలి. అప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి పేదరిక ప్రమాణాలని పారదోలి ఒక మంచి క్వాలిటేటివ్ లైఫ్ కలిగినటువంటి వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోగలమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి శాసనసభ ద్వారానే మన ఇమేజ్, ప్రభుత్వం ఇమేజ్, సభానాయకుడి ఇమేజ్, అందరి తాలూకా ఇమేజ్ అన్నటువంటిది ఉంటుంది. దయచేసి మీరు ఇది దృష్టిలో పెట్టుకొని ఈ శిక్షణా తరగతుల్లో పెద్దలు చెప్పినటువంటి కంటెంట్స్ అన్నీ కూడా మీరు పాజిటివ్గా రిసీవ్ చేసుకొని దాని మీద వర్కౌట్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. ఇప్పుడు మన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఏది కూడా ఫేక్గా మనం మాట్లాడద్దు. పూర్తి సమాచారంతో, పూర్తి సబ్జెక్టుతో మీరు మాట్లాడండి. ఇది మీరు ఒక్కటి, ఈరోజు మీరు అందరూ వచ్చారు, ఇది పిలిస్తే వచ్చారు, మన వాళ్ళంతా వచ్చారు. కానీ నేనేమంటున్నా అంటే రేపు శాసనసభలో మాట్లాడితే మొత్తం 5 కోట్ల ప్రజానీకానికి మీరు మెసేజ్ ఇస్తున్నారు. ఆ అవకాశం మీకు ఎప్పుడు రాదు. నువ్వు బహిరంగ సభ పెడితే నీ కాన్ఫిడెన్స్ మేరకు ఉంటుంది, బట్ శాసనసభలో నువ్వు మాట్లాడింది అద్భుతమైనటువంటి మెసేజ్ చేరుతుంది అది. అందుకే ఇందాక మన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు చెప్పారు, మనం బహిరంగ సభల్లో మాట్లాడే పద్ధతి వేరు, ఇక్కడ మాట్లాడే పద్ధతి వేరు. ఇక్కడ ఖచ్చితంగా ప్రిపరేషన్ ఉండాలి, ఖచ్చితంగా మీరు ఎక్సర్సైజ్ చేసుకొని రావాలి. ఎఫెక్టివ్గా దాని తాలూకా ప్రజెంటేషన్ జరిగినాడే శాసనసభకు ఒక గౌరవం ఉంటుంది, ఒక మర్యాద పూర్వకంగా మన సభను నడిపించుకునే వాళ్ళం అవుతాము. ఇందులో చాలామంది సీనియర్స్ ఉన్నారు. ఇవాళ మన ధర్మాన ప్రసాదరావు గారే ఈరోజు తొలి ప్రసంగం ఉంది. అలాగే ఇందులో చాలామంది మాట్లాడుతుంటారు. మా రాంబాబు మాట్లాడుతుంటే మేమందరం కూడా కొద్దిగా కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది నవ్వటం. ఉన్న విషయం కూడా చెప్తున్నాం, ఇట్స్ ఎ గుడ్ ప్రజెంటేషన్. ఆ సర్కాస్టిక్ ప్రజెంటేషన్ చాలామందికి తక్కువగా ఉంటుంది అంటే నేను గమనించింది. తర్వాత మనకి కరుణాకర్ రెడ్డి గారిది, అట్లాగే మనకి కళ్యాణదుర్గ ఎమ్మెల్యే మొన్న మాట్లాడారు, ఆమె పేరు ఏంటి, ఉషారాణి, ఉషమ్మ, ఆమె మాట్లాడారు, ఎక్సలెంట్. అలాగే అప్పలరాజు గారు, చాలామంది. నేనేమనుకుంటున్నా అంటే హూఆర్ ది బెస్ట్ స్పీకర్స్, మీనింగ్ఫుల్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేసినటువంటిది ఖచ్చితంగా అది వర్కౌట్ చేసి రేపు ఆ అవుట్పుట్ని ప్రజల మధ్యకి తీసుకుని వెళ్ళడానికి పార్టీ పరమైనటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆలోచనని మనం కలగజేసేందుకు అవన్నీ కూడా ఖచ్చితంగా సభానాయకుడికి అవి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. హూ ఇస్ ద బెస్ట్ స్పీకర్స్ అండ్ వాళ్ళు దేనికైతే ఉపయోగపడతారు, చక్కగా ఉంటారు, ఆయన అది పికప్ చేసుకుంటారు, పుల్ చేసుకుంటారు అది. కాబట్టి మీ అందరికీ ఈ తరగతుల్ని, శిక్షణా తరగతుల్ని వినియోగించుకొని మంచి లెజిస్లేటర్గా ప్రజల మధ్యను, శాసనసభ వ్యవస్థకు మంచి గౌరవం తెచ్చిపెడతారని చెప్పి నేను ఆశిస్తూ, రేపు లాంగ్ బడ్జెట్ సెషన్ ఉంది, అందుకే ఈ లాంగ్ బడ్జెట్ సెషన్ ముందే ఈ శిక్షణా తరగతులు జరగాలి. మీకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా తెలియాలి. ఒక పద్ధతి ప్రకారం సభకు మీరు మీ సమస్యలను ప్రజెంట్ చేయాలి.
సభ నడిపించడానికి ఈ శిక్షణా తరగతుల్లో నేర్చుకున్నటువంటి అంశాలు చాలా ఉపయోగపడతాయి. దీనివల్ల సభ మీరు పూర్తిగా నిజంగా తెలుసుకుంటే రేపు సభ అదుపులో ఉంటుంది. సభ అదుపులో ఉంటే బ్రహ్మాండమైనటువంటి డిస్కషన్స్ నడుస్తాయి అని మీకు తెలియచేస్తూ, మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.